जय श्रीमन्नारायण सुदर्शनवाणि परिपूर्ण वास्तु कार्यक्रम की स्वागत यह मन इक कावल दर गुडूर राव जरिए कावल नीचे सुमार पद पन्न किमीटर उ इवे आर कि गुडूर इंत गत रेल पंद इवेल्लो प्लान आलरे गुडूर तोटल्लो अद सर मल्ल वेरेवा अगर अच्छे वील्कि सदेह आलरे पात इंदी मैं पात इंडा दाने मन कल कटा लेदा अने सदेह अच्छे पात एट्लांटे इतना पेंकुटिल्लु अद मतलब पेंकुटिल्लु अभी पत्तल मीद अन्नदम्मुल मीद नलुगुरु मध्य उड़ेटे इंटाई कदा पूर्वकाल सुमार एन भाई एल्लू तोबई एल्लू उ मूड तरह अंत सुमार मूड तरह मूड मुफ्ल तोब संवस एन भाई तोब संवस मध्य उ इध आलरे आ इल्लू स्थल दक्षिण उसे उत्तर में रोड తూర్పు ఒక రోడ్ ఉంది మళ్ళీ ఇటు ఈ మోల్ నుంచి ఇంకో రోడ్ తూర్పు మిడిల్ లోంచి వచ్చింది ఈశాన్యం కూడా కాదు తూర్పు లోంచి ఒక రోడ్ కూడా వస్తుంది అయితే ఇది స్థలం అయితే బాగానే ఉంది కానీ దీనికి దక్షిణంలో ఇల్లు ఉందండి ఇదేమో మళ్ళీ అందులో దేవర ఒకటి ఉంది ఇల్లు కూడా జాయింట్ లో ఉందండి మళ్ళీ దీంట్లో వేయొచ్చా లేదా అని చెప్పేసి సందేహం కూడా ఉంది వాళ్ళకి అయితే మనం ఈ రోజు వచ్చాము వచ్చి మన మేస్త్రి గారిని పిలిపించారు మేస్త్రి గారు వచ్చిన తర్వాత ముందు అసలు దిక్కులు చూసుకుంటే బాగానే ఉంది ఒక 10 డిగ్రీల ఓరియంటేషన్ ఉంది ఐ థింక్ పూర్వంలో చేసిన ఇల్లు కూడా అది కొంచెం డిగ్రీస్ వేరియేషన్ ఉంది అది కూడా చూసిందే ఈ 10 డిగ్రీలు అంటే మనకు 80 డిగ్రీస్లో ఉన్నటువంటి స్థలం అయిందన్నమాట ఈ పాతిల్ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఆ మధ్యలో కూడాను జాయింట్ ఉంది దాన్ని తీసేసేద్దామా సార్ ఇల్లు లేదంటే అది అట ఉంచేసేద్దామా అంతా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పాతిల్ ఇట్లాగే ఉంచేయచ్చు మనమే దీన్ని తొలగించాలని లేదు తొలగించాలి అంటే మొత్తం నలుగురితో పొట్టు తీసుకొని అందరూ తీయాలి అంతేగాని మన స్థలంలో ఇప్పుడు మన భాగాలు అట్లా జాయింట్ చేసేసి ఈ భాగం వీళ్ళ కిందకు వచ్చింది ఈ భాగాన్ని ఇంతమడుకు కటింగ్ చేసేసి తీయకూడదు అందులో వాసాలతో దూలాలతో ఉన్న ఇళ్ళు ఏదైనా కానీ ఒక గృహాన్ని సగంలోకి ఛేదం చేయడం మంచిది కాదని చెప్పి మనకు శాస్త్రంలో చెప్తుంటారు తీస్తే మొత్తం ఇళ్ళంతా తీయాలి సగం తీసేయటం సగం ఉంచడం చేయకూడదు కాబట్టి ఇది ఇట్లాగనే ఉంచేసి మనం ఏం చేసామంటే ఈ రోడ్లు ఉండే దాన్ని బట్టే చూస్తాం అందరికీ ఈ వీడియోలో ఉండే సమాధానం ఈ స్థలాలకు అందరికీ వర్తించదు ఎందుకంటే ఇక్కడ ఉండే రోడ్లు దిక్కులు తేడాలు ఉంటాయి మీకుండే స్థలాలు తేడాలు ఉంటాయి దీన్నే బేస్ చేసుకొని వీడియో ప్రకారంగా చాలామంది ఇల్లు కడుతున్నారు ఈ మధ్యన మొన్న కూడా చూశాను ఒకటి అవి ఇబ్బందులు అయితే కష్టం కాబట్టి ఇప్పుడు ఉండే స్థలానికి ఈ వీడియో మనం తీసుకున్నాం చూడండి దీనికి మళ్ళీ మూలమట్టం వేశారు ఇక్కడ మేస్త్రి గారు మూలమట్టం వేసి కర్ణాలు చేసేసి సరి చేసాము ఎంత మటుకు మనకి ఇక్కడ ఇల్లు కావాలో డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా లేదా పెంకుటిల్లు ప్లాన్ వేసుకుంటారో ఆ యజమాని వాళ్ళ ఆలోచన వాళ్ళ కోరిక ప్రకారంగా ఎట్లాంటి ఇల్లు కావాలో తీసుకొని దాని తగ్గట్టు మనకి ఎంత స్థలం కావాలో నేను దానికి ఎంత స్థలమే తీసుకున్నాము ఈ స్థలం తీసుకొని దీనికి మనం ఇల్లేస్తాం అయితే రేపు ఉత్తరత్ర ఏం చేస్తామంటే ఇక్కడ ఇల్లు మనం వేసేటప్పుడు తప్పనిసరిగా దీన్ని సపరేట్ చేస్తూ ప్రహరీ కట్టేసేయాలి ఇమీడియట్గా దక్షిణం ప్రహరీ కట్టాలి దక్షిణం ప్రహరీ కట్టుకొని పడమర ప్రహరీ కూడా కట్టుకొని అన్ని ప్రహరీలు ఇది సపరేట్ చేయాలి ఇది సపరేట్ చేయాలి దీనికి ఇంటర్ కనెక్షన్ మధ్యలో జాయింట్ కూడా ఉండకూడదు అంటే దీంట్లోంచి దీంట్లోకి వెళ్తా సార్ మా పాత ఇంట్లోంచి వెళ్తాను అసలు ఉండకూడదు దీనికి ఇటు దారి తూర్పు ద్వారా ఉత్తర ద్వారా ఉంటుంది దానికేమో తూర్పు ద్వారం తూర్పు ప్రహరీ గేట్ సపరేట్ చేస్తున్నాం ఆ విధంగా జాగ్రత్తలు తీసుకొని మనం చక్కగా ఇల్లు వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి యజమానికి సమాధాన పరచడం జరిగింది ఇంకా వాళ్ళ ఆలోచన ప్రకారంగా తర్వాత మనం దీనికి గణితం అది వేసి క్యాల్కులేషన్స్ ఆయం అది లెక్క కట్టి తర్వాత ప్లాన్ అందజేయడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఫిబ్రవరి మాసంలో హైదరాబాద్ పర్యటించే ప్రాంతాలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి వరుస రోజుల్లో 5వ తేదీ వరకు కూడా నాగోలు బండ్లగూడ సికింద్రాబాద్ మెటుగూడ తార్నాక తర్వాత రోజు యాప్రాల్ బాలాజీ నగరు కాప్రా విసిల్ క్రాస్ రోడ్ తర్వాత రోజున ఆల్వాలు కొంపల్లి సుచిత్ర జీడిమెట్ల సురారం ప్రత్యేకించి సురారంలో కూడా మనకు గృహం నడుస్తుంది తర్వాత రోజున మణికొండ హైటెక్ సిటీ వసంత నగర్ కుకట్పల్లి అట్లాగే అక్కడి నుంచి మనం దర్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఫిబ్రవరి మాసంలో 2వ వారంలో కొండాపూరు పటాన్ చెరువు విహెచ్ఏలు పర్యటించడం జరుగుతుంది ఆ తర్వాత రోజున అక్కడి నుంచి మనం శంషాబాదు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటాము అక్కడ బండ్లు కూడా జాగిరి కానీ బాలాపూర్ కానీ మళ్ళీ ఇతర పరిసర ప్రదేశాలన్నీ కూడా చూడటం జరుగుతుంది అక్కడి నుంచి మనం వనస్థలిపురం ఎల్బీ నగరు హైత నగరు గుంటూరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పర్యటించడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ